వెల్కమ్ టు సమయం. హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైనే నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఎండలో బయటికి వెళ్లాలంటేనే చాలా మంది క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. తీరా క్యాబ్ ఎక్కాక ఏసీ వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టిప్ లేదా అదనపు ఛార్జీలు చెల్లిస్తేనే ఏసీ వేస్తామని క్యాబ్ డ్రైవర్లు తెగేసి చెప్తున్నారు. ప్రధాన కంపెనీలైన ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థల తరపున క్యాబ్లు నడుపుతున్న డ్రైవర్లు 2 రోజులుగా నో ఏసీ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. ఏసీతో నడిపించాలంటే అగ్రిగేటర్ సంస్థలు చెల్లించే కమిషన్ సరిపోవటం లేదని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ వాదిస్తోంది. కమిషన్లు పెంచాలని ఇప్పటికే వారి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్తోంది. అది వీలు కాని పక్షంలో కర్ణాటక మాదిరి క్యాబ్లకు యూనిఫామ్ ధరలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోలా ఉంది. ఇప్పటికే పీక్ అవర్స్, ఇతర ఛార్జీల పేరుతో కొన్నిసార్లు తక్కువ దూరానికి కూడా ఎక్కువ ఛార్జీలు చెల్లిస్తున్నామని, ఏసీ సేవల పేరుతో అదనంగా ఎలా చెల్లిస్తామని ప్రయాణికులు వాపోతున్నారు. కొంతమంది డ్రైవర్లతో వాదనకు దిగుతూ ఆయా కంపెనీలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఛార్జీలు గిట్టుబాటు కాకపోతే ఆయా అగ్రిగేటర్ సంస్థలతో తేల్చుకోవాలని, క్యాబ్ ఎక్కాక ఏసీ వేయకపోతే తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, తమ బాధలు కూడా వారు అర్థం చేసుకోవాలని టీజీపీడబ్ల్యూయూ ప్రతినిధులు చెప్తున్నారు. క్యాబ్ డ్రైవర్లకు తక్కువ కమిషన్ పై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. మరోవైపు డ్రైవర్లు క్యాబ్ల్లో ఏసీ వేసేందుకు నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయా అగ్రిగేటర్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ట్రిప్ ఛార్జీలో 25% కోతతో పాటు అకౌంట్ను తాత్కాలికంగా బ్లాక్ చేయడమే కాకుండా వారం వారీగా ఇన్సెంటివ్స్ పొందే అర్హత కోల్పోతారని చెబుతున్నాయి. అంతేకాక ఎయిర్పోర్ట్, రెంటల్స్ లేదా ఇంటర్సిటీ ట్రిప్లు కోల్పోతారని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమకు న్యాయం జరిగేంత వరకు నో ఏసీ క్యాంపెయిన్ పై ముందుకే వెళ్తామని డ్రైవర్లు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి అగ్రిగేటర్ సంస్థలు, క్యాబ్ డ్రైవర్ల పంచాయతీ ప్రయాణికులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.